సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నెవ్రో. సో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే ఒక మంచి ట్యుటోరియల్ అయితే తీసుకొచ్చా. సో ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్ వచ్చేసి నేనైతే మీకు డియల్ టోన్ ఫోటో ఎడింగ్ అయితే చేసి అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫోటో ఎడింగ్ వచ్చేసి మీరు ఈజీగానైతే మొబైల్ ఫోన్లో అయితే వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఫోటో ఎడింగ్కి ఎటువంటి పిహెచ్జీస్ అయితే అవసరం అయితే ఉండేవి. సో ఫ్రెండ్స్, మీరు లైట్ రూమ్ అప్లికేషన్లో అయితే దీన్ని అయితే వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇటువంటి ఫోటో ఎడింగ్ చేయాలనుకుంటే మీ దగ్గరనైతే లైట్ రూమ్ ప్రీమియం వర్జన్ అయితే కావాలి. సో ఫ్రెండ్స్, అది వచ్చేసి నేనైతే లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం ముందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం ముందు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరైతే గ్యాలరీ నుంచి అయితే ఒక పిక్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆ ఫోటో వచ్చేసి మీరైతే డార్క్ బ్యాక్గ్రౌండ్ అయితే దిగాలి. సో ఫ్రెండ్స్, మీరైతే మొబైల్ ఫోన్లో కూడా దిగచ్చు, డిఎస్ఎల్ఆర్ క్యామెరాలో కూడా దిగచ్చు. సో ఫ్రెండ్స్, మీరైతే దాన్ని బ్లాక్ అండ్ వైట్ అయితే చేసి అయితే ఉంచుకోవాలి. సో ఫ్రెండ్స్, దాన్ని వచ్చేసి మీరు లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఇంపోర్ట్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకోవచ్చు నేనైతే యాడ్ టు లైట్ రూమ్ అయితే వేసి అయితే నేను లైట్ రూమ్లో అయితే ఇంపోర్ట్ అయితే వేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకోవచ్చు అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీడియా కూడా వేసుకోవచ్చు, ఇంపోర్టెడ్ అయితే పడ్డాయి. సో ఫ్రెండ్స్, ఇంపోర్ట్ అవగానే దానిపైన అయితే క్లిక్ అయితే వేసి మీరైతే లైట్ రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఫోటో అయితే ఇంపోర్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, దానిపైన అయితే క్లిక్ చేసి అయితే మీరు ఇక్కడ మీ కింద చాలా టూల్స్ అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ మీ ఫోటోది లైట్ బాగుంటేనైతే మీరు హైలైట్ని అయితే కొద్దిగా అయితే డిక్రీస్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి -46% అయితే వేసా హైలైట్స్. సో ఫ్రెండ్స్, మీ ఫోటోలో ఏది ఎక్కువ ఉంటే దాని అయితే మీరైతే డిక్రీస్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వేసుకోవచ్చు నేను ఏది కావాలంటే అదైతే నేనైతే డిక్రీస్ అయితే వేస్తున్నా. ఫ్రెండ్స్, ఇంకా మీకు డార్క్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళైతే ఇగ్నిటీని అయితే మీరు మొత్తం ఒక 78% అయితే డిగ్రీస్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి అయితే మీరు ఇక్కడ మాస్కింగ్ టూల్ ఉంది కదా. సో ఫ్రెండ్స్, అందులోకి అయితే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళాక మీరు ప్రీమియం వర్జన్ ఉంటుంది, లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లస్ పైన క్లిక్ చేయగానే ఆ లైనర్ గ్రేడింగ్ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే మీరైతే ఇక్కడ వన్ సైడ్ నుంచి అయితే ఒక కలర్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, అది వన్ సైడ్ సెలెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, సలన్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వేసుకోవచ్చు నేనైతే ఎలా కావాలంటారనైతే నేనైతే సెలెక్ట్ అయితే వేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ కలర్స్ ఉంది కదా, కలర్స్లోకి వెళ్ళైతే మీరు కింద కలర్స్ ఆప్షన్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అందులో అయితే మీరైతే అడ్జస్ట్ అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అయితే సెలెక్ట్ అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఆ స్లైడ్ని మొత్తం రైట్ సైడ్ తీసుకపోతే అయితే మీకైతే పింక్ వస్తుంది. సో ఫ్రెండ్స్, పింక్ రాగానే దాని అయితే మీరు సాచ్యురేషన్ అయితే కొద్దిగా ఇంక్రీజ్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వేసుకోవచ్చు నేనైతే సాచ్యురేషన్ అయితే ఇంక్రీజ్ అయితే వేసా. సో ఫ్రెండ్స్, వన్ సైడ్ అయితే మంచి కలర్ అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ వేసుకోవచ్చు వన్ సైడ్ కలర్ అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మంచి అడ్జస్ట్ కాకపోతే అయితే మీరు ఇలానైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ ఫోటోకు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ అడ్జస్ట్ కాగానే ఇక్కడ మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేసి అయితే సేమ్ అలానే లైనర్ గ్రేడియంట్ని సెలెక్ట్ అయితే చేసి ఇక్కడ రైట్ సైడ్ నుంచి అయితే మళ్ళీ దీని కలరింగ్ అయితే ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, కలర్స్లోకి వెళ్ళైతే ఈ కలర్ వచ్చేసి మీరైతే బ్లూ కలర్ అయితే సెలెక్ట్ అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు దీన్ని కూడా మీరైతే అడ్జస్ట్ అయితే వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటలా. సో ఫ్రెండ్స్, అలా అడ్జస్ట్ చేసుకోగానే మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే సాచ్యురేషన్ ఉంది కదా, దాని అయితే ఇంక్రీజ్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, సాచ్యురేషన్ ఇంక్రీజ్ అయితే దీని అయితే రెండు కలర్ అయితే హాఫ్ ఆఫ్ బాట్ అయితే మీకైతే రావాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే మంచిగా అయితే అడ్జస్ట్ అయితే వేస్తున్నా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలానైతే మీరు మంచిగా నీట్గా హాఫ్ ఆఫ్ బాట్కి అయితే రావాలి. సో ఫ్రెండ్స్, హాఫ్ కలర్ ఏది రావాలి, హాఫ్ కలర్ అయితే రావాలి. ఫ్రెండ్స్, ఇలానైతే మీరైతే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైట్ పైన క్లిక్ అయితే వేయాలి. సో ఫ్రెండ్స్, రైట్ పైన క్లిక్ చేసి మీకు ఇంకా ఫోటో పైన ఏమైనా కావాలంటే షార్పినింగ్ కూడా ఇంక్రీజ్ అయితే వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, షార్పినింగ్ ఎలా ఇంక్రీజ్ చేయాలంటే నేనైతే ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, బిఫోర్ ఆఫ్టర్ అయితే వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన అయితే నీట్గా అయింది, ఫోటోని కొద్దిగా హెచ్డి చేయాలంటే ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళైతే షార్పినింగ్ అయితే ఇంక్రీజ్ చేయాలి, నాయిస్ రిడక్షన్ కూడా ఇంక్రీజ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, కలర్ నాయిస్ రిడక్షన్ కూడా ఇంక్రీజ్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఫోటోలో స్మూత్నెస్ కావాలంటే స్మూత్నెస్ కూడా కొద్దిగా అయితే ఇంక్రీజ్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మన పూర్తి ఫోటో ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ పైన ఎంత హెచ్డి అయితే నేనైతే ఎడిట్ అయితే చేసా. సో ఫ్రెండ్స్, బిఫోర్ ఆఫ్టర్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ఫోటో ఎడిటింగ్ వీడియో నచ్చితేనైతే మీరైతే పక్క వీడియో అయితే లైక్ అయితే వేయండి. ఒకవేళ ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.